హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని అంటపూర్. ఓకే అండి, ఇక్కడ హౌస్ చూడండి. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అనమాట. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో మీకు అయితే కల్పిస్తున్నారు. లేట్ చేయకుండా అయితే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు 40 ఫీట్ రోడ్ కూడా ఉంది. ఇదంతా మీకు గేటెడ్ కమ్యూనిటీ అండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్. ఇంకా ఎలివేషన్ చూడండి, ఈ విధంగా అయితే ఉంటది. డూప్లెక్స్ హౌస్ ఇది. ఇక్కడ వచ్చేసి మీకు 40 ఫీట్ రోడ్డు. అక్కడ నుంచి చూస్తే మీకు ఎలక్ట్రిసిటీ, వాటర్ అంతా ఉంటుంది. ఇంకా డ్రైనేజ్ కూడా ఆల్రెడీ ఇచ్చారండి. ఇంకా మీకు వచ్చేసి రెడీ టు మూవ్ పిఓపి కూడా ఉంటుంది. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాము. చూడండి, ఈ లైన్ అంతా వెస్ట్ కోస్ట్ అనమాట. ఇది వచ్చేసి 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. ఇంకా ఎంట్రన్స్ లో మీకు ఇక్కడ గేట్ కూడా చూడవచ్చు, బాగుంది. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ కూడా చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు. బయట కూడా చేసుకోవచ్చు అండి. ప్లాన్స్ వేసుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ అయితే ఉంది. ఓపెన్ డ్రైనేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్ ఏరియా. ఇంకా కింద వచ్చేసరికి టైల్స్ చూడొచ్చు. ఇవి వచ్చేసి పార్కింగ్ టైల్స్. చాలా బాగుంది, నడుచుకుంటూ వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. చుట్టూ స్పేస్ అయితే ఇచ్చారు. వాల్ కూడా చూడండి ఎంత హైట్ ఉంది. 8 వరకు వాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ వచ్చేసరికి మీకు స్పేస్ చాలా ఉందండి. ఇది వచ్చేసి 3.78 సెంట్స్ లో కట్టించారు. చాలా అంటే చాలా బాగుంది హౌస్. ఇక్కడంతా చూడండి ఇటు సైడ్, ఇదంతా గ్యాప్ ఉంది. చాలా మంచిగా అయితే ఉంది. చుట్టూ నడుచుకుంటూ వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. అటు సైడ్ అయితే మీరు ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు. గ్రీనరీకి మీకు అయితే వెంటిలేషన్ హైలైట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఆల్రెడీ కస్టమర్స్ కూడా హౌస్లో అయితే జాయిన్ అయిపోయారు. చాలా మంది అయితే హౌసెస్ ఆల్రెడీ తీసుకొని ఇక్కడే ఉన్నారండి. ఈ లైన్లో చాలా హౌసెస్ మీకు వేకెంట్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే స్పేస్ చూడండి. ఇటు సైడ్ అంతా చూడండి ఎంత స్పేస్ ఉంది చూడండి. హౌస్ అయితే మీరు చూసారంటే వెంటనే తీసుకుంటారు. అక్కడ వచ్చేసి బోరు, సంబు అంతా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే మీకు లేదు. ఎంట్రన్స్ అయితే ఇది 2 స్టెప్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి హాల్. అక్కడ వచ్చేసరికి మీకు ఈస్ట్కి డోర్ ఉంది, ప్లస్ ఇక్కడ నార్త్ కూడా డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి స్పేస్ కూడా హాల్లో ఇది. ఇక్కడ వచ్చేసి టీవీ నెట్ ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మీకు మరీ ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసరికి పిఓపి ఆల్రెడీ కంప్లీట్ అండి. పిఓపి కూడా ఇవ్వడం జరిగింది. ఇంటీరియర్ అయితే ఏమి ఉండదండి, పిఓపి కూడా చేయిస్తున్నారు. ఇది వచ్చేసి మీకు 85 లాక్స్ అయితే చెప్తున్నారండి. 3.78 సెంట్స్ లో కట్టించారు. ఇక్కడ వచ్చేసి పూజా రూము. ఇక్కడ ఒక డోర్ అయితే ఉంది. ఇది వచ్చేసి మీకు నార్త్కి అయితే ఫేసింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ అయితే ఉందండి. ఇక్కడ స్పేస్ ఇచ్చారు. మీరు ఏమైనా స్టోరేజ్కి యూజ్ చేసుకోవడానికి కూడా, స్టెప్స్ కింద స్టోరేజ్కి యూజ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. స్పేస్ చాలా ఉంది. ఇంకా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సెల్ఫ్లు అంతా ఇచ్చారండి. విండోస్ కూడా ఉన్నాయి. వెంటిలేషన్ అయితే చూడండి, ఇప్పుడు లైట్స్ కూడా ఆన్లో లేవు. వెంటిలేషన్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. ఎయిర్ కూడా మంచిగా వస్తుందండి. బాగా చల్లగా అయితే ఉంది వాతావరణం. చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ గ్రిల్ కూడా చేయించారు. సెల్ఫ్లు అంతా ఇచ్చారు. ఇక్కడ బీరువా పెట్టుకోనికి కూడా అనుకూలంగా స్పేస్ కూడా ఇచ్చారండి. ఇక్కడ గ్రిల్ అంతా చూడొచ్చు. స్పేస్ అయితే చాలా ఉందండి. బెడ్రూమ్లో మీరు కింగ్ సైజ్ టాట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పైన కూడా స్టోరేజ్కి మరి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇక్కడ వాష్రూమ్ చూడొచ్చు అండి. మొత్తం టైల్స్ అంతా సెట్ చేశారు ఆల్రెడీ. ఇంకా బేసిన్ వచ్చేసరికి లేదు. మీరు చెప్తే ఇంకా తీసుకున్నారంటే చేయించేశారు. ఇంకా టైల్స్ ఒకటి ఆల్రెడీ చేయించారు. చాలా స్పేస్ ఉంది ఇక్కడ కూడా. మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయండి. డూప్లెక్స్ హౌస్ కదా, ఇటు వెళ్ళచ్చు. అక్కడ పూజారూము. పూజారూమ్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. పూజారూమ్ సంబంధించి టైల్స్ కూడా వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఈ విధంగా చూడొచ్చు, చాలా బాగుంది స్పేస్ కూడా. ఇంకా ఇక్కడ ఓపెన్ కిచెన్. మీ అందరికి మహిళలకి అయితే చాలా బాగా నచ్చుతుంది అండి. ఇంకా కిచెన్ లోనే ఎక్కువ వంటలు చేసుకోడానికి అనుకూలము. చూడండి మీకు తగినంత స్పేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు ఇచ్చారు. ఇంకా ఇక్కడ రోకలి కూడా ఉంది. ఈ విధంగా మొత్తం సెట్ చేశారండి. టైల్స్ కూడా చూడొచ్చు. ఈ విధంగా అయితే స్పేస్ ఉంది. మీ అందరికి బాగా నచ్చుతుంది. ఇంకా ప్రెసెంట్ పైకి అయితే వెళ్దాము. ఇవి వచ్చేసి స్టెప్స్ చూడండి. ఇక్కడ కూడా స్పేస్ అయితే ఉంది. వెంటిలేషన్ కి మంచిగా అయితే చేయించారండి. ఇంకా పైకి అయితే వచ్చాము. ఇది వచ్చేసి పైన హాల్ అండి ఇది. ఇంకా బెడ్రూమ్స్ అయితే 2 ఉన్నాయి. ఇక్కడ ఒక బాల్కనీ అయితే ఉంది. ఇక్కడ కూడా మినీ బాల్కనీ కూడా ఏర్పాటు అయితే చేశారు. గాలి అయితే చాలా మంచిగా వస్తుంది. చూడండి స్పేస్ అంతా చాలా ఉంది. ఇక్కడ బెడ్రూమ్ అని చెప్పాను కదా, బెడ్రూమ్ అయితే చూద్దామండి. మెయిన్ గా ఇక్కడ కూడా పిఓపి మొత్తం చేయించారు. చాలా హైలైట్. పిఓపి ఎవరు ఇస్తారండి, ఇప్పుడు పిఓపి కూడా చేయించారు. ఇక్కడ డోర్ కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా ప్రతి బెడ్రూమ్ మీకు సైజ్ అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. చూడండి సేమ్ కింద చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అదే విధంగా సైజ్ కూడా ఉంది. బాగా ఫ్రీగా ఉంటుంది. కింగ్ సైజ్ కార్డ్ అయితే ఇక్కడ కూడా వేసుకోవచ్చు. గ్రిల్ 2 సైడ్స్ చేపించారు. సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే ఉంది. ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ బాల్కనీ, అక్కడ ఒక బాల్కనీ. ఇది బెడ్రూమ్.
అందులో అటాచ్డ్ వాష్రూమ్, కింద బెడ్రూమ్ చూసారు కదా అందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, పైన కూడా పీఓపి ఉంది, హాల్లో పీఓపి ఉంది, మంచిగా చేయించారు. ఇక్కడ నుంచి చూస్తే మీకు హౌసెస్ చెప్పాను కదా మామూలుగా 2BHK హౌస్ అని, ఇక్కడ నుంచి చూస్తే మీకు అది కూడా కనిపిస్తుంది 2BHK హౌస్ అండి. ఈ లైన్లో ఉన్న చూడండి, అది వచ్చేసి మీకు 65 lakhs అయితే పడుతుంది. అది కూడా సేమ్ మెజర్మెంట్స్ అనమాట, 3.7 సెన్స్ లో కట్టించారు. ఇండివిజువల్ హౌస్ డూప్లెక్స్ కాదు, అది వచ్చేసి 65 లక్షలు, ఇది వచ్చేసి డూప్లెక్స్ 85 లక్షలు. స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారు. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండి, ఇది కూడా చాలా లెంత్ ఉంది, స్పేస్ ఉంది, బాగా నచ్చుతుంది. ఇది వచ్చేసి బాల్కనీ ఉందండి, చిన్నగా మీరు ఈవినింగ్ టైం కూర్చొని మామూలుగా సన్లైట్ కోసం ఎదురు చూస్తుంటారు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ, చాలా బాగుంటుంది, మంచి పీస్ ఆఫ్ గా అయితే మైండ్ ఉంటుంది అనమాట. వెంటిలేషన్ చాలా మంచిగా అయితే వస్తుంది. చూస్తే మీకు 2BHK హౌసెస్ ఉన్నాయి, అటు సైడ్ చూస్తారు కదా అక్కడ నుంచి మీకు ఆల్రెడీ ఉన్నారనమాట కస్టమర్స్, ఆల్రెడీ హౌసెస్ తీసుకొని చాలా మంది ఎంప్లాయీస్ కానీ అందరూ ఉన్నారనమాట, బిజినెస్ పర్సన్స్ కానీ అందరూ ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. ప్రెసెంట్ ఇవైతే వేకెంట్ ఉన్నాయి, ఇంకా మీకు చూపిద్దాం అనేసి రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి హాల్, అక్కడ ఒక బాల్కనీ అయితే చూసారు కదా, ఇక్కడ ఇంకొకటి అనమాట. ఇక్కడ మీరు ఈవినింగ్ టైము పార్టీస్ ఏదైనా ఒకేషన్ చిన్న బర్త్డేస్ కానీ ఏమైనా చేసుకోనికి ఇక్కడ చాలా స్పేస్ ఉంది చూడండి. టైల్స్ కూడా కింద వుడెన్ కలర్ లో ఇవ్వడం జరిగింది, మీకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడ స్టీల్ ఇవి కూడా మీకు ఇచ్చారు, ఇవి స్టెప్స్. ఇక్కడ నుంచి చూస్తే మీకు వెంచర్ అండి ఇది టోటల్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండదు, ప్రికాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. NH40 కూడా హైదరాబాద్ చెఫ్ నుంచి ప్రసన్నగరపల్లికి వెళ్లే రూట్ లోనే మీకు ఈ హౌసెస్ అయితే ఉంటాయి. ఓకే, లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంకా ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు రోడ్డు చూడొచ్చు, చాలా విశాలమైన రోడ్లు అనమాట. ఇంకా ప్రైస్ వచ్చేసరికి 85 lakhs అండి, 3.78 సెన్స్ లో హౌస్ అయితే కట్టించారు. ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్ని అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి, పక్కా జెన్యూన్ డాక్యుమెంట్స్ అనమాట, 100% లేట్ చేయకుండా మీరు అయితే తీసుకోవచ్చు. అలానే మన ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.